ఎల్లంతకుంట మండలంలో నాసిరకం ఇటుకలతో డబుల్ బెడ్రూమ్లు నిర్మిస్తున్నారని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బెంద్రం తిరుపతి రెడ్డి ఆరోపించారు. ఎల్లంతకుంట మండలంలో నాణ్యత లేని ఇటుకలు వాడుతున్నారని బెడ్రూమ్ల వద్ద పరిశీలించగా నాసిరకం వస్తువులు వాడుతున్నారని ఇలాంటి నిర్మాణాలు చేపట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం మారుతున్నారని ఆగ్రహించారు. ఇల్లు లేని నిరుపేదల స్థలం ఉంటే 5,04,000 రూపాయలను అందిస్తామని వారు ఎక్కడైనా ఇల్లు కట్టుకోవచ్చన్న కేటీఆర్ గారు మాటపై నిలబడాలని అన్నారు. కార్యక్రమంలో నాగసముద్రాల సంతోష్, బండారి రాజ్, తిప్పారపు శ్రవణ్, వజ్జపల్లి శ్రీకాంత్, మామిడి హరీష్, ఒగ్గర ముత్యం, మామిడి శేఖర్, చెల్లూరి భాను, ఎలుకా పవన్, మామిడి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ లో వెంటనే ఓటు చేయాలి. అర్హులైనటువంటి లబ్ధిదారులందరికి వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టి అందించాలి. అర్హులైనటువంటి లబ్ధిదారులకు వెంటనే ఇళ్లు అందించాలి. డబుల్ బెడ్రూమ్ లో వెంటనే ఓటు చేయాలి. డబుల్ బెడ్రూమ్ లో వెంటనే ఓటు చేయాలి.